అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే, సచివాలయాల్లో కరెంటు బిల్లులు కట్టుకునేటువంటి కొత్త ఆప్షన్ అనేది ఇప్పుడు ఎనేబుల్ అయ్యింది. ఓకే, దీని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం వివరంగా అయితే చెప్పుకుందాము. దీనిలో ప్రధానంగా వచ్చే సందేహాలు ఏంటంటే, కరెంటు బిల్లు కట్టేటప్పుడు ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జ్ అనేది ఎంత, అంటే ఎక్స్ట్రా యూజర్ ఛార్జ్ అనేది ఎంత వేస్తారు అనే విషయం పైన కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇది చూద్దాం. దీంతోపాటు మనం ఇదే వీడియోలో ఆ కరెంటు బిల్లు ఏ విధంగా కట్టుకుంటారు, అక్కడ పేమెంట్ ఆప్షన్స్ ఏ విధంగా వస్తున్నాయి, లాస్ట్లో బిల్ జనరేషన్ ఏ విధంగా అవుతుంది అనే విషయం పైన కూడా చిన్న క్లారిఫికేషన్ అయితే ఇద్దాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే మాత్రం చాలామందికి షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ముందుగా రాష్ట్ర ప్రభుత్వం మన దగ్గరలోనే, అంటే మన చుట్టుపక్కల మన ప్రాంతంలోనే సచివాలయాల ద్వారా దాదాపు 540 సర్వీసులు అనేది మనకు అందిస్తూ ఉంది. అంటే పాలన అనేది మన ఊరికి మన ఇంటి దగ్గరికి దగ్గరగా తెచ్చారు. ఓకేనా, అదే గ్రామ సచివాలయ వ్యవస్థ. ఓకే, అందులో భాగంగానే ఇప్పుడు కరెంటు బిల్లు కట్టుకోవడానికి కూడా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. చాలా వరకు ఇప్పుడు ఫోన్లలోనే కట్టేస్తున్నారు, కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు కానీ చాలామంది కూడా కరెంటు బిల్లు కట్టాలంటే ఆ టౌన్కి వెళ్లాల్సి వస్తుంది, లేదా వేరే వాళ్ళపైన ఆధారపడాల్సి వస్తుంది. ఓకేనా, అలాంటి అవకాశం లేకుండా ఇప్పుడు మీ ఊర్లోనే, మీ ఏరియాలోనే, మీ వార్డులోనే, మీ సచివాలయంలోనే కట్టుకోవచ్చు. ఓకేనా, దానికి సంబంధించి సర్వీస్ ఛార్జ్ ఏ విధంగా వేస్తారు అంటే, ఈ సర్వీస్ ఛార్జ్ అనేది గతంలో ఏ విధంగా అయితే ఉనిందో, అంటే గతంలో మనం మీ సేవలో కట్టుకునేటప్పుడు ఏ విధంగా అయితే సర్వీస్ ఛార్జెస్ ఉన్నా, అంటే గతంలో మీ సేవలో కట్టుకునేటప్పుడు ఎలాంటి యూజర్ ఛార్జెస్ అనేవి వేస్తూ ఉన్నారో అదే విధంగా ఇప్పుడు కూడా వేస్తున్నారు. అది ఏ విధంగా ఉంటుందంటే, కరెంటు బిల్లు 1 రూపాయి నుండి 200 రూపాయల లోపల కరెంటు బిల్లు ఉన్న వారికి అందరికీ కూడా వాళ్ళ కరెంటు బిల్లే కాకుండా యూజర్ ఛార్జెస్ 2 రూపాయలు అనేది వేస్తారు. దీని తర్వాత రెండవది ఏంటంటే, 201 రూపాయి నుండి 1000 రూపాయల లోపల ఎంత కరెంటు బిల్లు అయితే ఉందో ఆ పేమెంట్ మనం చేసేటప్పుడు యూజర్ ఛార్జెస్ అనేది 5 రూపాయలు వేస్తారు. ఓకేనా, నెక్స్ట్ 1000 ని 1 రూపాయి నుండి 2500 రూపాయల లోపల కరెంటు బిల్లు ఎవరికైనా వచ్చుంటే వాళ్ళకి యూజర్ ఛార్జెస్ 10 రూపాయలు వేస్తారు. 2501 రూపాయి పైన ఎంత బిల్లు అయినా ఉన్ని దానికి 25 రూపాయల దాకా సర్వీస్ ఛార్జ్ అనేది వేస్తారు. కాబట్టి మీ దగ్గరలోని మీ సచివాలయంలో వెళ్ళి కరెంటు బిల్లు కట్టేటప్పుడు మీకు వచ్చిన అమౌంట్తో పాటు యూజర్ ఛార్జెస్ అంటే 2 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ మీ బిల్లును బట్టి తీసుకెళ్ళండి. ఓకేనా, ఇది కరెంటు బిల్లులకు సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఆ కరెంటు బిల్లుని సచివాలయంలో వాళ్ళ లాగిన్లో ఎలా పేమెంట్ చేస్తారు. ఫస్ట్ గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన కొత్త వెబ్సైట్ అనేది దాన్ని ఓపెన్ చేస్తారు. సో ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. ఓకే, దానిలో ఈ సేవా సర్వీసెస్ అనే ఒక ఆప్షన్ ఉంది. అక్కడ వాళ్ళు డిస్కమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, వాళ్ళు ఏపీఎస్పీడిసిఎల్లా లేదా ఎస్పీడిసిఎల్లా ఏఈపీటీసీడిసిఎల్లా ఇవి ఉంటుంది కదా, ఆ డిస్కమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కరెంటు బిల్లు నంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టినట్లయితే వాళ్ళ వివరాలు అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఆ వివరాలతో పాటే యూజర్ ఛార్జెస్ ఎంత అని కూడా అక్కడ యాడ్ అయ్యి టోటల్ బిల్ అనేది వస్తుంది. ఓకే, ఆ బిల్లు పేమెంట్ అయిన తర్వాత మీకు రిసీప్ట్ అనేది ఈ విధంగా ఇస్తారు. ఓకేనా, ఈ విధంగా రిసీప్ట్లో ఎంత బిల్లు, ఎంత యూజర్ ఛార్జెస్ అనేది మీ దగ్గరలోనే మీ సచివాలయంలోనే ఇలాంటి అవకాశం ఉంది కాబట్టి ఉపయోగించుకోండి. ఓకే, ఇదండి కరెంటు బిల్లులకు సంబంధించి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని వీడియోలకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని వీడియోలు అందించడానికి నేను ఎప్పుడు ముందు ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.